రాష్ట్రంలో కల్తీ కాంతి ఏది కనపట్ల. దాళ్ళ దగ్గర నుంచి వెన్న దగ్గర నుంచి పాల దగ్గర నుంచి ఆఖరికి ఆహార దుస్తులన్నీ కల్తీ అయిపోతున్నాయి. తమరు చూస్తూ ఉన్నారు గుంటూరు జిల్లాలో నిన్న వచ్చిన ఐటమ్ అనే ఉంటున్నారు. మొత్తం నిన్న మందులు కూడా భారీగా కల్తీ వచ్చే పరిస్థితి వస్తే ఆరోగ్య శాఖ మాత్రం ఎన్ని హాస్పిటల్ పెంచినా సరిపోవు అధ్యక్ష. ఈ కల్తీతోటి అనారోగ్యం పాలైపోయి కేసులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మీరు పెట్టే ఇన్స్పెక్టర్లు ఇవాళ ఏసీబీ రైడ్ చేస్తుంది ఈ మధ్య. అసలు మొత్తం వీళ్ళమే పెట్టండి ముందు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు శాంపిల్స్ తీసేవాళ్ళమే పెడితే కరెక్ట్ వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల ఆదాయం కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే సరైన చర్యలు లేవు. ఏది తెలిసి కూడా ప్యాకేజీ కమోడిటీ యాక్ట్ ఉన్నా కూడా దాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. దయచేసి ఒక సమగ్రంగా ఆలోచించకపోతే మన రాష్ట్రమే కాదు దేశం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. ఆల్రెడీ క్యాబినెట్లో చెప్పి ఆ పెంపుకి ఫైనాన్స్కి పంపించాం అధ్యక్ష. 28 మంది ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. అందుకే ఒక యాక్ట్ కూడా తీసుకొచ్చి ఫుడ్ అండ్ డ్రగ్ మన దేశంలో మన రాష్ట్రంలో డిఫరెంట్గా ఉన్నాయి అధ్యక్ష. యాక్టివిటీ సేమ్, అందుకని రెండింటిని కలిపి ఒక యూనిట్గా చేస్తే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ క్రియేట్ చేయొచ్చు అనుకుంటున్నాం. మందులు రాకెట్ నిజంగా నిన్న గుంటూరులో ఆ దుర్గా మెడికల్స్ అనే వాళ్ళు అసలు మందుల్లో 1% కూడా మందు లేదు అధ్యక్ష. పండిట్ చేసి దగ్గరగా నేమ్ ఆ కెమికల్ నేమ్లో సిమిలర్గా ఉండే నేమ్ పెట్టేసి చేస్తున్నారు. వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళకి నంద్యాలలో ఉంది, అక్కడి నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ కూడా మన విజయవాడ నుంచి పోలీసుల్ని మా డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని కన్సర్న్ వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే ట్రైబల్ ఏరియాలో అమ్మే ఫుడ్ ఐటమ్స్ను కూడా మేము చెక్ చేయమని ఈస్ట్ గోదావరిలో కలెక్టర్కి వాళ్ళకి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ చూసినా కల్తీ అధ్యక్ష, కల్తీ కారము, కల్తీ పాలు, కల్తీ నూనె, కల్తీ మందులు, కల్తీ విత్తనాలు. మంత్రివర్యులు వారికున్న లింగు లింగమని స్టాఫ్ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? దానికి టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ రావాలంటే టెస్టింగ్ ల్యాబే లేదు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో టెస్టింగ్ ల్యాబ్ లేదు. ఒక మందులకి ఇది లేదు అధ్యక్ష. ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్ చేయాలంటే మరి ఇంత కల్తీ అయిపోయినప్పుడు మరి దీని మీద ఏదో ఒకటి మంత్రివర్యులు కాకుండా మొత్తము అసెంబ్లీ అంతా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఈ కల్తీని నివారించడం గురించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఎవడన్నా కల్తీ చేస్తున్నాడు అని అంటే వాడికి మరణశిక్ష వరకు కనీసం యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చట్టాలని చేయకపోతే అధ్యక్ష ఆఖరికి మనము చాలా జీవితం కూడా దుర్భరమయ్యే పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష.